యాదాద్రిలో శబరిమల అయ్యప్ప సేవా సమాజ్ వారి ఆధ్వర్యంలో స్థానిక లోటస్ టెంపుల్లో నేడు లక్ష దీపోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి యాదగిరిగుట్ట మున్సిపల్ చైర్మన్ ఎరుకల సుధా హేమేందర్, లోటస్ టెంపుల్ చైర్మన్ బాలరాజు, సినీ యాక్టర్ లక్ష్మీనారాయణ, పెండం శ్రీనివాస్, గురుస్వామి, హిందూ దేవాలయాల పరిరక్షణ సమితి అధ్యక్షుడు రవీందర్ తదితరులు హాజరయ్యారు. యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి సన్నిధిలో గత 3 సంవత్సరాలుగా కార్తీక మాస లక్ష దీపోత్సవ కార్యక్రమాన్ని మేము శబరిమల అయ్యప్ప సేవా సమాజం ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతున్నది. యాదాద్రి క్షేత్రంలో పునర్నిర్మాణం తర్వాత స్వామివారి వైభవం అలాగే కొనసాగాలని కోరుకుంటూ మేము ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతున్నది. అదే విధంగా ఈ కార్యక్రమానికి మొదటిసారిగా స్వామివారి పాదాల చింత వైకుంఠ ద్వారం వద్ద నిర్వహించడం జరిగింది. తదనంతరం పునర్నిర్మాణ కార్యక్రమంలో భాగంగా యాదాద్రి హైస్కూల్ ప్రాంగణంలో ఈ యుతి కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సంవత్సరం లోటస్ టెంపుల్లో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాము. ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్క హిందూ బంధువులకు మరియు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి వచ్చిన ప్రతి ఒక్క భక్తులకు కూడా మేము అయ్యప్ప స్వామి సేవా సమాజం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈ కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్క దాతకు కూడా మేము శిరసు వంచి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేయడానికి విచ్చేసిన మా చైర్మన్ గారికి మరియు హిందూ దేవాలయ పరిరక్షణ సమితి చైర్మన్ రవీందర్ రెడ్డి గారికి, మా ప్రథమ మహిళ సుధా హేమందర్ గౌడ్ గారికి కూడా ఈ సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమం దిగ్విజయం చేయడానికి విచ్చేసిన పత్రికా విలేకరులకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.